పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి నువ్వు క్రిమినల్ అన్నాడంటే ఆయన అనరా మరి ప్రజల సొమ్ముతో పార్టీ పని చేయించుకోవటానికి ఏర్పాటైన గూఢచర్య వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ని నేను తప్పడతలా ఆ వ్యవస్థని ఒక కుట్టిన రాజకీయ నీతితో నిర్మించిన వ్యక్తిని నేను దూషిస్తున్నా ఎవడో ఎవడాడు ఆ వ్యక్తి ఎవడో జమోరే కేవలం తన పార్టీ కోసం తన చేతికి మట్టి అవ్వకుండా తన డబ్బులు ఖర్చు పెట్టకుండా మరి ఇంటింటికి అఫీషియల్గా యాక్సెస్ ఇవ్వాలి అఫీషియల్గా యాక్సెస్ ఇవ్వాలంటే దానికి ఒక ముసుగేయాలి మరి ఉద్యోగస్తులంటే మరి దానికి పరీక్షలు నిర్వహించాలి రాజ్యాంగంలో చాలా నిర్దేశాలు ఉన్నాయి మరి వదిలేయాలి అవన్నీ తిలోదకాలు ఇవ్వాలి అంటే వాలంటీర్ అంట సమాజంలో సేవ చేయడానికి వచ్చాడంట కానీ డబ్బులు ఇస్తానంట ప్రభుత్వం నుంచి సేవ చేసేవాడు అంత సరదాగా అంత తేటగా ఉంటే చేసుకోవచ్చు బట్ హౌ కెన్ యూ గివ్ యాక్సెస్ టు గో టు ఎవ్రీబడీస్ హోమ్ ఇవాళ మళ్ళీ నిన్న ఒక 50 రిలీజ్ చేశాం మేము 3 రోజుల క్రితం పేపర్లో వచ్చినాయి ఇవాళ మళ్ళీ ఎవరో ఒక మన ఇంట్లో అమ్మాయితో లేకుండా వెళ్ళిపోయిన వాలంటీర్ అంటే ఇవాళ పొద్దున్న వచ్చింది మళ్ళీ పేపర్లో అంటే యాక్సెస్ ఇచ్చినందువల్ల కదా ఒక ఇంట్లో ఎవడో లేని టైంలో వెళ్ళిపోతున్నాడు డిగ్గు మంది వెళ్ళిపోతున్నాడు మరి ఏదో వయసులో ఉన్న అమ్మాయితో మరి సో ఎందుకు ఇవ్వాలి యాక్సెస్ మన మాకు పేరు చెప్పడం ఊరు చెప్పడం ఇక్కడ 70 సంవత్సరాల వయసు ఉన్న ఒక మహిళ నా నెంబర్ తీసుకుని ఫోన్ చేశారు బాబు నన్ను బాబు అంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ మాకు ఎటువంటి ఏ స్కీములు లేవు మాకు ఏ స్కీములు రావు నువ్వు ఎందుకు వచ్చావు అంటే లేదండి మీకు కొన్ని డీటెయిల్స్ కావాలి మీ ఫోటో తీసుకోవాలి ఆ ఫోటో ఎలా తీసుకుంటామంటే కుదరదని చెప్పి కంపల్సరీ ఇది లేదంటే ఇబ్బంది పడతారని చెప్పి మర్యాదగానే వ్యవహరించినా ఆ ఫోటో తీసుకున్నానంట 70 సంవత్సరాలు ఆ మహిళ ఫోటో ఎందులో వీడికి వాలంటీర్ గడికి ఆవిడ ఫోటో నిన్న ఆ తమ్ముడు అన్న వెంకటరామారెడ్డి ప్రెస్ మీట్లో చెప్పాడు క్లియర్గా ఇదంతా రామ్ ఇన్ఫో అని ఇంకేవో 2-3 కంపెనీలు ఇవన్నీ కలిపి మరి కసిరెడ్డి రాజరెడ్డి అని యూనికాన్ అని ఒక కంపెనీ అతను నడుపుతున్నాడు ఆడాన్ డిక్షనరీస్ ఏదైతే మరి ఈ చెత్త రిక్కర్ జగన్ బ్యానర్ జమోరే బ్రాండ్స్ అన్నీ కూడా మెజారిటీ బ్రాండ్స్ రాష్ట్రంలో అమ్ముతున్నారు ప్రజల ఆరోగ్యాన్ని కొలగొడుతున్నారు మళ్ళీ అంబులెన్స్లో వాళ్ళే సప్లై చేస్తారు ఈ ఆరోగ్యం వాళ్ళే పాడు చేస్తారు మరి ఆఫీసు యూనికాన్ ఆఫీసు ఒక దగ్గరే అంటే బహుశా అది కూడా అరవింద్ రెడ్డి పేరు పెట్టి మా జమారావు గారే ఈ కసిరెడ్డి పేరు మీద నడుపుకుంటున్నాడో మనకు తెలియదు ఈ యూనికాన్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ 3 కంపెనీల ఇన్ఫర్మేషన్ యూనికాన్ కూడా మెయింటైన్ చేస్తా అంట 360 డిగ్రీస్ ఇన్ఫర్మేషన్ అంటే అసలు నీ హాబీలు ఏంటి నువ్వు ఫేస్బుక్ ఎక్కువ చూస్తావా నువ్వు ట్విట్టర్ ఎక్కువ హ్యాండిల్ చేస్తావా ఏదో ఇన్స్టాగ్రామా ఇవన్నీ ఇటువంటివన్నీ కూడా ఆడ రుచి ఏంటి ఆడ తినే రుచులు ఏంటి ఆడ అభిరుచి ఏంటి జమోరే లైక్ చేస్తాడా సిపిఎం గారిని లైక్ చేస్తాడా కళ్యాణ్ గారిని లైక్ చేస్తాడా ఓ కళ్యాణ్ గారిని లైక్ చేస్తాడా అనేది తెలుసుకుంటే ఎలాగా ఇన్ని ఓటోకు తీసేయాలి ఇటువంటి యథోపనులు చేయడానికి ఈ వ్యవస్థని ఎంత దారుణంగా వాళ్ళు వాడుకుంటున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళకి ఇచ్చింది 5,000 ఎవడైనా 5,000 కోసం ఎందుకు పని చేస్తానండి అసలు మినిమం వేజెస్ అనేది ఉంది అంటే యువతని నిర్వీర్యం చేయటమే కదా ఈ ఉద్యోగాల్లోకి పార్టీ పేరు చెప్పి చెప్పాడు గతంలో అంబటి రాంబాబు గారు చెప్పాడు వాలంటీర్ ఎవడు వైసీపీ వాడు అని చాలా అద్భుతంగా చెప్పాడు సాయిరెడ్డి గారు చెప్పాడు ఎక్కడ పడితే అక్కడ
అలా వచ్చి ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు మంత్రి అయ్యాడు, ఆడు చెప్పాడు, అందరూ చెప్పారు వాలంటీర్లని మేము ఊరుకోమని, మా మాట రాకపోతే తీసి పడి చూపుతాం అన్న టైప్లో ఎంత అసహ్యంగా ఎంత వల్గరగా కూడా మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నమాట అంటే మరి కొందరు వాలంటీర్ల ద్వారా ఈ తప్పులు జరుగుతున్నాయని చెప్పి చెప్తే మరి ఇంకేమీ ఆడవలేక వాలంటీర్ల ముసుగులో వేరే వాళ్ళతో కొందరు పార్టీకి సంబంధించిన మహిళలతో మరి వాళ్ళని రోడ్డు ఎక్కించి పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మలు అఫీషియల్గా తగలాడుతున్నారు. దిష్టి బొమ్మలు తగలాడటం నేరం. గతంలో ఇదే జమోరే నా మీద మరి అలిగిన కొత్తలో మా పార్టీ ఎమ్మెల్యే